సూరప్ప పేద రైతు, పగలంతా భార్యతో కలిసి పొలంలో పనిచేసేవాడు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి అయినప్పటికీ ఆ దంపతులు తమ ఒక్కగానొక్క కొడుకు వీరప్పను ఏలోటూ లేకుండా అల్లారుముద్దుగా పెంచారు. తమ బిడ్డైన 4 అక్షరాలు నేర్చుకుని సుఖపడాలని ఆశించారు. అయితే వీరప్పకు ఒళ్ళొంచి పనిచేయాలంటే మహాబద్ధకం, చదువంటే పరమచిరాకు, వ్యాపారం చేయడం కష్టం. కత్తిసాము వంటి యుద్ధ విద్యలు నేర్వాలంటే అందుకు సాధన చేయాలని భయం. అయినా ఇవన్నీ ఏమీ చేయకుండానే వైభవంగా జీవించాలని మనసు. అందువల్ల ఎలాంటి శ్రమ పడకుండా సులభంగా సుఖ సంతోషాలతో జీవించడం ఎలాగా అని ఎల్లప్పుడూ ఊహల్లో తేలుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఊరికి ఆనుకొని ఉన్నటువంటి అడవికి ఆవలగల కొండ గుహలో ఉంటున్నటువంటి సుపదుడనే యోగి గురించి వీరప్పకు తెలియవచ్చింది. మహిమలు గల ఆ యోగి దాపుల ఉన్న సెలయేటిలో స్నానం ముగించి వస్తుండగా మొదట నమస్కరించిన వారి కోరికలు ఏవైనా సరే తీరుస్తాడని తెలియడంతో వెంటనే ఆయన్ను వెతుక్కుంటూ బయలుదేరాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి. అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ. సూర్యోదయం వేళ యోగి స్నానం ముగించి గుహకు తిరిగి వస్తుండగా వీరప్ప ఆయన పాదాలకు నమస్కరించి సులభ మార్గంలో వైభవంగా జీవించడానికి తమ ఆశీస్సులు కావాలి అన్నాడు. కష్టపడకుండా ఏదీ సాధ్యం కాదు, అయినా ఈ సమయంలో ప్రార్థన మన్నించడం నా నియమం గనుక ఈ తావీదును ఇస్తున్నాను, దీని సాయంతో పైకి రావడానికి ప్రయత్నించు. అయితే ఇది ఒక్కసారి మాత్రమే పనిచేస్తుందన్న విషయం గుర్తుంచుకో. మనోరథ సిద్ధి ప్రాప్తిరస్తు అని దీవించి ఒక తావీదును ఇచ్చి వెళ్ళాడు సుపదుడు. మహిమగల తావీదు సులభంగా దొరకడం అదృష్టం అనుకుంటూ వీరప్ప అక్కడి నుంచి బయలుదేరి ఒక నగరం చేరుకున్నాడు. పగలంతా నగర వీధిలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటే ఒకచోట విధనుడు వివేకుడు అనే ఇద్దరు మిత్రులు సంభాషణ అతన్ని ఆకర్షించింది. వ్యాపారంలో ఒక్కరోజులో 100,000 వరహాలు లాభం వచ్చిందని విన్నాను. అసలే ఊళ్ళో దొంగల భయం ఎక్కువగా ఉంది, డబ్బంతా ఎక్కడ దాస్తున్నావు, జాగ్రత్త సుమా అన్నాడు వివేకుడు. నా ఇంటికి గట్టి కాపలా ఉందిలే, కాని మొదట నీ సంగతి చూసుకో మిత్రమా. ఈ మధ్య నీకు సన్మానాల మీద సన్మానాలు కదా, వచ్చిన సొమ్మంతా ఏం చేస్తున్నావు, అసలే నీ ఇంటికి కాపలా కూడా లేదు అన్నాడు విదునుడు. వివేకుడు నవ్వి, వచ్చిన సొమ్మంతా ఎప్పటికప్పుడు తరగని నిధిగా మార్చేస్తున్నాను, దొంగలు దొస్తే కుబేరుడి కోసాగారం వట్టిపోతుందా, నా ఇల్లు అంతే, దానికి కాపలా అక్కర్లేదు అన్నాడు. వారి మాటలు విని వీరప్ప మనసు ఆనందంతో ఉప్పొంగింది. అదృష్టం కొద్దీ వివేకుడింట తరగని నిధి ఉన్నట్టు తెలిసింది. దాన్ని దోచుకుంటే తన జీవితమంతా వైభవంగా బతకవచ్చు. వివేకుణ్ణి అనుసరించి వెళ్ళి ఆ ఇల్లెక్కడో చూసుకున్నాడు. అతి పెద్ద మేడ కావడంతో అక్కడ పెద్ద నిధే ఉండవచ్చునని మురిసిపోయాడు. రాత్రి కాగానే ఆ ఇంటి ముందుకు వచ్చి చేతికి తావీదు కట్టుకొని సుపదుడు పేరు ముమ్మారు స్మరించి ధైర్యంగా ఇంటిలోకి ప్రవేశించాడు. లోపల ఎక్కడ చూసినా అందమైన చిత్రపటాలు, మనోరమైన రాతి శిల్పాలు కనిపించాయి. లెక్కలేనన్ని తాళపత్ర గంధాలు ఉన్నాయి. తను ఊహించినట్టు వజ్ర వైడూర్యాలు, వెండి బంగారు వస్తువులు, ఆభరణాలు కనిపించలేదు. వెతికి వెతికి విసిగిపోయినటువంటి వీరప్ప నీరసంగా ఇంటి నుండి బయటకొచ్చాడు. వివేకుడి తరగని నిధి రహస్యం గురించి సుపదుడినే అడగాలని నిర్ణయించుకొని తిరిగి అడవికి వెళ్ళాడు. జరిగింది విన్న సుపదుడు నవ్వి, పండితులకు తరగని నిధి అంటే డబ్బు కాదు, జ్ఞానం. ఆ జ్ఞానం పుస్తకాల్లో నిక్షిప్తమై ఉంటుంది. వివేకుడు తను సంపాదించిన సొమ్మును పుస్తకాల సేకరణకే వినియోగిస్తాడు, అందుకే దొంగలు దోచుకుంటారనే భయం ఉండదు అన్నాడు. మరి నేనిప్పుడేం చేయాలి, తమరిచ్చిన తావీదు వృధాయనా అన్నాడు వీరప్ప దీనంగా. నువ్వు ఎన్నుకున్నది వివేకుడి ఇల్లు కాబట్టి తిరిగి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ను ఆశ్రయించి జ్ఞానం సముపార్జించు. తావీదు మహిమ వల్ల నీకు గ్రహణ శక్తి పెరిగి త్వరగా జ్ఞానవంతుడు అవుతావు. ఆ జ్ఞానమే నీకు తరగని నిధి అయి నీ జీవితాన్ని వైభవంగా మార్చగలదు అన్నాడు సుపదుడు మందహాసంతో. ఆయన చెప్పినట్టే వీరప్ప వివేకుడిని ఆశ్రయించి జ్ఞాన సముపార్జన చేసి క్రమక్రమంగా పండితుడుగా గుర్తింపు పొంది గౌరవ ప్రతిష్టలతో కలకాలం సుఖ సంతోషాలతో జీవించసాగాడు.